మన మండలంలో 30 రోజుల ప్రణాళిక ఎలా చేసినామో సక్సెస్. మళ్ళీ జనవరి 2 నుంచి పల్లె ప్రగతి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు. ఈరోజు మనం ధర్మారంలో శ్మశాన వాటిక ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి 12,60,000 కానీ ప్రభుత్వము వెంచేస్తుంది. కాబట్టి కాంపౌండ్ షెడ్కు 2,50,000 ఇస్తుంది ప్రభుత్వం. దాని ద్వారా మనము పల్లె ప్రగతిలో అని అంటే ప్రతి గ్రామానికి శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డు కానీ ఏర్పాటు చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అందులో గౌరవ సర్పంచులు ముందుకొచ్చి ప్రతి గ్రామము శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే రానున్న ముందు రోజుల్లో గుర్తింపుకు ఈ ప్రతి గ్రామంకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినది ఈ కార్యక్రమం. కాబట్టి ప్రతి గ్రామంలో శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డులు కానీ ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. గౌరవ సర్పంచులకు, అధికారులకు తెలియజేయడం ఏమందుగా ఈ కార్యక్రమాలు ముందుండి నా గ్రామం ముందుండాలని కోరుకోవాలని కోరుకుంటూ